नमस्ते वेलकम टू K6 నేను సునీల్ తెలంగాణ ఉత్తర వరప్రదాయని అలాగే నింబాచల నింబాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ వద్ద ఉన్నటువంటి స్థానికంగా ఆలయానికి మనం రావడం జరిగింది అలాగే ప్రతి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా కూడా పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతోంది శనివారం రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వచ్చి విశిష్ట పూజలు ఆచరించి ఇక్కడే ఏదైతే అన్నప్రసాదాలు తీర్చుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం ఉపవాస దీక్షలు ఆరంభించుకొని ఏదైతే విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అందులో ఈనాడు శనివారం సందర్భంగా కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు కూడా ఎలాంటి పూజలు నిర్వహించారు అలాగే రానున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నారన్న విషయాలను కూడా స్థానికంగా నింబాచల స్వామి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం जगन्नाथनाथं सदानन्दभाजं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शंकरं शंभुमीशानमीडे मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तं मुदा माकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तं अनादिं ह्यपारं महामोहमारं शिवं शंकरं शंभुमीशानमीडे లింబాద్రిగుట్టపై స్వామివారిని దర్శించుకోవాలంటే ముందుగా కింది నుంచి ఉన్న మొదటి మెట్టు నుంచి 188 మెట్టు వరకు కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అలాగే ఇక్కడ స్వామివారిని ప్రతి మొదటి మెట్టు ప్రారంభం నుంచి కూడా పైన వరకు వెళ్ళే భక్తులు కూడా ఈ నుంచి గంధంతో పాటు స్వామివారిని కుంకుమ అర్చనలు వేసుకుంటూ ఇక్కడి నుంచి స్వామివారిని ఆ మొదటి మెట్టు నుంచి పై వరకు మొక్కుకుంటూ కూడా వెళ్ళడం జరుగుతుంది కార్తీక మాసంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన ద్వారా కింది మెట్టు దగ్గర నుంచి కూడా పై వరకు దీపారాధన కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అలాగే స్వామివారిని ఆ మెట్ల ద్వారా కూడా వెళ్ళే భక్తులు ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేవారి భక్తులు కూడా మనము చూస్తూ ఉన్నాము
అంటే భక్తులు ఏ తరహాలో కూడా పూజలు చేసుకొని ఇక్కడ నుంచి మొదటి నుంచి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని ఏదైనా మొక్కులు చెల్లించుకున్న వారు కూడా ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి పేరు స్మరిస్తూ పైకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా గతంలో ఉన్నటువంటి మెట్ట దగ్గర ఇక్కడ చెడిపోయిన దాంట్లో విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించి వీటిని మరమ్మతులు చేయించడం జరిగింది. ఇప్పుడు ఆలయంలో ఎలాంటి పూజలు కొనసాగుతున్న విషయాన్ని కూడా మనం ఒకసారి వెళ్ళి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. संगृहीतार्थ देहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहं गिरीन्द्रात्मजा संगृहीतार्थ देहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शंकरं शंभुमीशानम् पवित्रं धनेशस्य मित्रं शरच्चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रं अपर्णाकळत्रं चरित्रं विचित्रं शिवं शंकरं शंभुमीशानमीरे मनोजं तहन्तं शिवं शंकरं शंभुमीशानमीडे प्रभाते नरशूलपाणि पठे सर्वदा भर्गभावानुरक्तः स्तवं यः प्रभाते नरशूलपाणि पठे सर्वदा भर्गभावानुरक्तः न पुत्रं धनं धान्यमित्रं कळत्रं विचित्रै समाराध्य मोक्षं प्रयाति जगन्नाथनाथं सदानन्दभाजं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिव
ஷங்கோத்தரர்கைர்விஷாலம் சிவம் சங்கரம் சம்புமீஷானமீடே. மண்டனம் மண்டயந்தம் மகாமண்டலம் பஸ்மபூஷாதரந்தம் முதாமாகரம் மண்டனம் மண்டயந்தம் மகாமண்டலம் பஸ்மபூஷாதரந்தம் அநாதிம்ய பாரம் மகாமோகமாரம் சிவம் சங்கரம் சம்புமீஷானம் தேகம் கிரௌ சம்ஸ்திதம் சர்வதா சந்நிகேஹம் கிரீந்திராத்மஜா சங்கிருஹீதார்த்த தேகம் கிரௌ சம்ஸ்திதம் சர்வதா சந்நிகேஹம் பரப்ரஹ்ம ப்ரஹ்மாதிபிர் வந்த்யமானம் சிவம் சங்கரம் పూర్తిగా గుట్టపై వెలిసినటువంటి నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గతంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందులో భాగంగానే కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం కూడా ఏదైతే భీమగల్ నుంచి ఈ గ్రామం ఆలయం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్ఎన్బి అధికార యంత్రాంగం రోడ్లు కూడా వేయడం జరిగింది. గుట్ట మార్గంలో ఉన్నటువంటి పచ్చడి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు తలపిస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చేవారు కూడా బండ్ల బాటపై కూడా వచ్చి ఆలయాన్ని స్వామివారిని దర్శించుకునేవారు. ఇక గతంలో సైతం అంటే ఫారెస్ట్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో కూడా భక్తుల సౌకర్యార్థము అప్పటి అధికార యంత్రాంగం కూడా కేవలం నామమాత్రపు ఏర్పాట్లే చేయడం జరిగింది. ప్రస్తుతం గత పది సంవత్సరాల నుంచి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు కూడా ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే దశగా కూడా మరింత ఆలయాన్ని పైన ఇక్కడ భక్తుల సౌకర్యార్థం షెడ్లే ఏర్పాటు చేయడంతో పాటు వారి సౌకర్యార్థం రోడ్డు విద్యుత్తు ఏర్పాటు చేసి కూడా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం కూడా జరుగుతూ ఉంది. నింబాచల ఆలయంలో కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే కూడా ప్రధాన ద్వారం చిన్న గుహల మధ్య నుంచి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయ స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు సందులోంచి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ ఆలయంలో ఉంది. కేవలం ఒకరి నుంచి ఇద్దరు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతూ వచ్చిన భక్తుల సౌకర్యం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. లింబాద్రి గుట్టపైకి వచ్చే స్వామివారిని దర్శించుకునే ముందు స్వామివారికి ఏదైతే ఉన్నటువంటి గుట్ట పైన స్వామివారు అంటే కింద కోనేరు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కోనేరు ఎప్పుడు జలకళ సంతరించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ముందస్తుగా పాదాలు శుభ్రంగా కడుగున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి జలాలను కూడా తలపై చల్లుకోవడం అనంతరం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అనంతరం ఏదైతే ఈ చతురస్ ఏదైతే కోనేరు ఉందో కోనేరు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కోనేరు ఎప్పుడు పూర్వ విభాగానే నీరు తగ్గిపోవడం కూడా జరగదు. ఎల్లవేళలో కూడా నీరు నిండి ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ స్వామివారిని మనం చూస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా ఈ కోనేరుని పూర్తి స్థాయిలో ఏదైతే ఎవరు కూడా భక్తులు రాకుండా పూర్తిగా ఆ ఈ కోనేరులకు భక్తులు రాకుండా కేవలం స్వామివారి అభిషేకాలకు మాత్రమే ఈ నీరుని ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది.
గాత్రం గుణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం శరచంద్ర గాత్రం గుణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణా కళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశానమీరే నింబాచల నింబాద్రి గుట్టపై కూడా ఆలయంలో జరిగినటువంటి పూజలు భక్తులు చేసుకున్న దర్శనాలను చూడడం జరిగింది. అలాగే బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రథోత్సవం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. గత ప్రతి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా రథాన్ని అందంగా ముస్తాబు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పురవీధిలో గుండా కూడా ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా రథాన్ని లాగి ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణానికి కొన్ని 100 సంవత్సరాల విశిష్టత కలిగి ఉన్న పరిస్థితి మనము ఇప్పటి వరకు కేసీక్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. ఇప్పటివరకు భీమగల్లో ఉన్నటువంటి నింబాచల ఆలయాన్ని కూడా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరిగే దశగా కూడా ఆలయ కమిటీ పనిచేస్తున్న పరిస్థితి మీకు అందించడం జరిగింది. ఇవి నింబాచల నింబాద్రిపై కేసీక్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నాను కేసీస్ కెమెరా పర్సన్ రాకేష్తో సునీల్, కేసీక్ ఛానల్, భీమగల్.